అంటే అందరూ చాలా స్టోరీలు రాసుకుని వచ్చాం. అందులో ఈయన దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందంట మన సత్యాబాయ్ గురించి. ఇంతకంటే నేను చెప్తా అంటున్నారు మహేష్ గారు, ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సేమ్ స్కూల్లో చదువుకున్నాం, ఇప్పుడు వర్కింగ్ ఆన్ ఆన్ దిస్ ఫర్ దిస్ బ్యానర్. యాక్చువల్లీ నా స్కూల్ సీనియర్. నువ్వు జూనియర్? నేను జూనియర్. అయితే ఇంత ముందు కూడా చేస్తున్నాను, అలాగే నెపటిజం అనుకోకండి. నేను ఆయన జెన్యున్ గానే క్యాస్ట్ చేశాను నన్ను. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి ఉంది గుర్తుందా మీకు? December 25th రాత్రి అండి, 14-15 ఉంది టెంపరేచర్, వర్షం, ట్యాంకర్లతో వర్షం వేస్తున్నారు, పరిగెట్టేస్తున్నారు అది అప్పు మీద. దాన్ని అప్పు పోయి వన్ మోర్ అన్నాడు. నేను నో మోర్ అన్నాను. ఇంకా వన్ మోర్ అంటే ఇంకా నో మోర్ అయిపోతాను. అయినా సరే రాత్రి 2 దాకా చేసి, బట్ డబ్బింగ్ అది వెళ్ళినప్పుడు సినిమా అది అవుట్పుట్ అది చూసాక అవన్నీ వెంటనే ఇలా చాలా మినిమలైజ్ అయిపోతాయి అన్నమాట. అండ్ లాక్డౌన్ తర్వాత వస్తున్న వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అందరూ థియేటర్స్లో చూడాలని. బట్ ఐ హోప్ థియేటర్స్కి వచ్చిన వాళ్ళు అందరూ దయచేసి అందరూ మాస్క్లు వేసుకుని చూడండి. బట్ థియేటర్ ఫీల్ మిస్ అవ్వకూడదని దీన్ని హోల్డ్ ఆన్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు మహేష్ గారు. సో ఐ థింక్ ఇంకంతా వీఆర్ గివింగ్ ఇట్ యూ, మీరే మన థియేటర్స్కి వచ్చి దీన్ని హిట్ చేయాలి.